నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. నిత్యం భక్తులతో దీపదూప నైవేద్యంతో పూజలు అందుకుంటున్న పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూరు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఇక్కడ నాగేంద్ర స్వామి అనేక రూపాల్లో దర్శనం ఇచ్చారని నవదంపతులు పుణ్య స్నానాలు చేసి పొట్టలో పాలు పోసి కోరికలను భక్తితో కోరుకుని సంతానం లేని వారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక్కసారి దర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. Which is that? Which? Bada. Bada, bada. Dad, the bada. Hey, Palma. తూర్పు గోదావరి జిల్లా బిక్వోలు గ్రామంలో ఔషధ హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంత సంస్థ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డిఎస్పీ ఈ సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు వీళ్ళు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి దాదాపు 60 మెంబర్స్ చేత బ్లడ్ డొనేషన్ చేయించి తలసీమియా పేషెంట్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఇంత గొప్ప కార్యక్రమం చేయడం చాలా చాలా గొప్ప విషయం. వీళ్ళు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదే పనిగా కాలేజీ స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ర్యాలీ కండక్ట్ చేయించి అంటే ప్రజల్లో ఒక అవగాహన పెంచి అంటే రక్తదానం ఎంత అవసరం దానివల్ల అంటే ఒకరు ఒక ప్యాకెట్ రక్తం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది అనేది నిజంగా అందరికీ తెలియాలి. వీళ్ళని చూసి ఇంకా కొంతమంది ఇలాగే ఇన్స్పైర్ అయ్యి అందరూ ఇలా అందరూ రక్తదానం చేసే స్థితికి చేరుకుంటే చాలా మంచిదని నేను ఫీల్ అవుతున్నాను. సెంటర్ మాత్రం గ్యాప్ వదిలేండి, కొంచెం గ్యాప్ రౌండప్ చేసుకోండి. ఫ్రంట్ మాత్రం గ్యాప్ పశ్చిమ గోదావరి జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఆచంట రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి అఖండ జ్యోతి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం ఉపవాస దీక్షలతో ఆచార సాంప్రదాయంగా వస్తున్న కర్పూర అఖండ జ్యోతిని వెలిగించారు. గుడపర్తి వంశస్థులు భారతవాణిలో అరుణాచలం కాశీ ఆచంటలో మాత్రమే వెలిగించే దివ్యజ్యోతి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కర్పూర అఖండ జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు ఆచంట రామలింగేశ్వర స్వామి వారికి విశేష పూజలు అభిషేకాలు ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీశారు. ఆ
ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి వీరేపల్లి జక్కాల చెరువు మధ్యలో పగడాల గొంతులు నాటుసార స్థావరాలపై పోలీసులు కోరాడు. అనంతపురం జిల్లా పెద్దవాడుగురు మండలంలో నాటుసార స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన కథనం మేరకు పెద్దవాడుగురు మండలంలో వీరేపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా నాటు స్థావరాలను కాస్తున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నాటుసార పట్టీలను గుర్తించి 1200 లీటర్ నాటుసారాన్ని ఉపయోగించే వాటిని దొబ్బండి రమంజి దొబ్బు బా అదే దొబ్బే సారీ फ्लोटिंग
మనము పెద్దవడుగూరు మండలము ఇరేపల్లి మరియు గుత్తి మండలం జక్కల చెరువు బార్డర్లోని కొండలలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ రెండు డ్రమ్ములలో నాటుసారా ఊట ఉంది. ఈ ఊటకు ఉపయోగించేదానికి గాను ఒక కవర్లో ఇక్కడ యూరియా కూడా మీరు చూస్తున్నారు. ఇదివరకు మనం చాలాసార్లు చెప్పాము యూరియా వేస్తారు తాగద్దని చెప్పి. ఇక్కడ యూరియా ప్యాకెట్లు కూడా ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని నాటుసారాకు దూరంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇరేపల్లి మరియు గుత్తి మండలం జక్కల చెరువు మధ్యలో ఉండే పగడాల గొంది కొండలలో ఈరోజు ఉదయం మా సిబ్బందితో కలిసి నాటుసారా ఊటపైన దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో రెండు నాటుసారా బట్టీలను మరియు సుమారు 1200 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఊట ఎవరు పెట్టారు అనేది ఇంతవరకు తెలియలేదు. అన్నోన్ అఫెండర్స్ కింద పెట్టి కేసు కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ఊటకు ఈరోజు ఉపయోగించే డ్రమ్ముల పక్కన యూరియా ఉండడం కూడా గమనించడం జరిగింది. అంటే ఈ తయారీదారులు నాటుసారా ఊటకు యూరియాను వేస్తున్నారని ఇంతవరకు మనము వింటాడాం, కానీ ఈరోజు మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆ ఫోటోలు వీడియోలు కూడా మీకు షేర్ చేయడం జరిగింది. కాబట్టి యూరియా అనేది చాలా ప్రమాదకరమైనది. ప్రజలు ఎవరు ఈ ప్రమాదకరమైన ఈ ఘోరమైన ఈ నాటుసారం తాగి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిత్యం భక్తులతో దీపధూప నైవేద్యాలతో పూజలు అందుకుంటున్న పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగురు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఇక్కడ నాగేంద్ర స్వామి అనేక రూపాల దర్శనమిచ్చారని నవ దంపతులు పుణ్య స్నానాలు చేసి పొట్టలో పాలు పోసి కోరికలను భక్తితో కోరుకుని సంతానం లేని వారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక్కసారి దర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా బిక్కోలు గ్రామంలో ఔషధ హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంత సంస్థ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నుండి ఎస్పీ ఈ సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు వీళ్ళు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి దాదాపు 60 మెంబర్స్ చేత బ్లడ్ డొనేషన్ చేయించి తలసీమియా పేషెంట్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఇంత గొప్ప కార్యక్రమం చేయడం చాలా చాలా గొప్ప విషయం. వీళ్ళు నన్ను ఇక్కడికి ఆహ్వానించడానికి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదే పనిగా కాలేజీ స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ర్యాలీ కండక్ట్ చేయించి అంటే ప్రజల్లో ఒక అవగాహన పెంచింది. అంటే రక్తదానం ఎంత అవసరం, దానివల్ల అంటే ఒకడు ఒక ప్యాకెట్ రక్తం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది అనేది నిజంగా అందరికీ తెలియాలి. వీళ్ళని చూసి ఇంకా కొంతమంది ఇలాగే ఇన్స్పైర్ అయ్యి అందరూ ఇలా అందరూ రక్తదానం చేసే స్థితికి చేరుకుంటే చాలా మంచిదని ఫీల్ అవుతున్నాను. సెంటర్ మాత్రం గ్యాప్ వదిలేండి, కొంచెం రౌండప్ చేసుకోండి. ఫ్రంట్ మాత్రం గ్యాప్ ఆర్డర్
పశ్చిమ గోదావరి జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఆచంట రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి అఖండ జ్యోతి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం ఉపవాస దీక్షలతో ఆచార సాంప్రదాయంగా వస్తున్న కర్పూర అఖండ జ్యోతిని వెలిగించారు. గుడపర్తి వంశస్థులు భారతవాణిలో అరుణాచలం కాశీ ఆచంటలో మాత్రమే వెలిగించే దివ్య జ్యోతి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కర్పూర అఖండ జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు ఆచంట రామలింగేశ్వర స్వామి వారికి విశేష పూజలు అభిషేకాలు ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీశారు. Thank you.
మండలం ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి వీరేపల్లి జక్కాల చెరువు మధ్యలో పగడాల గొంతులు నాటుసార స్థావరాలపై పోలీసులు కోరాడు. అనంతపురం జిల్లా పెద్దవాడుగురు మండలంలో నాటుసార స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన కథనం మేరకు పెద్దవాడుగురు మండలంలో వీరేపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా నాటు స్థావరాలను కాస్తున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నాటుసార పట్టీలను గుర్తించి 1200 లీటర్ నాటుసారాన్ని ఉపయోగించే వాటిని దొబ్బండి రమంజీ దొబ్బుబా పగడ అదే దొబ్బే సారీ మనము పెద్దవడుగురు మండలము ఇరేపల్లి మరియు గుత్తి మండలం జక్కల చెరువు బార్డర్ లోని కొండలలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ రెండు డ్రమ్ములలో నాటుసారా ఊట ఉంది. ఈ ఊటకు ఉపయోగించేదానికి గాను ఒక కవర్లో ఇక్కడ యూరియా కూడా మీరు చూస్తున్నారు. ఇది వరకు మనం చాలాసార్లు చెప్పాము యూరియా వేస్తారు తాగద్దని చెప్పి. ఇక్కడ యూరియా ప్యాకెట్లు కూడా ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని నాటుసారాకు దూరంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సార్ ఇరేపల్లి మరియు గుత్తి మండలం జక్కల చెరువు మధ్యలో ఉండే పగడాల గొంది కొండలలో ఈరోజు ఉదయం మా సిబ్బందితో కలిసి నాటుసారా ఊటపైన దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో రెండు నాటుసారా బట్టీలను మరియు సుమారు 1200 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఊట ఎవరు పెట్టారు అనేది ఇంతవరకు తెలియలేదు. అన్నోన్ అఫెండర్స్ కింద పెట్టి కేసు కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ఊటకు ఈరోజు ఉపయోగించే డ్రమ్ముల పక్కన యూరియా ఉండడం కూడా గమనించడం జరిగింది. అంటే ఈ తయారీదారులు నాటుసారా ఊటకు యూరియాను వేస్తున్నారని ఇంతవరకు మనము వింటాన్నాం, కానీ ఈరోజు మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆ ఫోటోలు వీడియోలు కూడా మీకు షేర్ చేయడం జరిగింది. కాబట్టి యూరియా అనేది చాలా ప్రమాదకరమైనది. ప్రజలు ఎవరు ఈ ప్రమాదకరమైన ఈ ఘోరమైన ఈ నాటుసారాన్ని తాగి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిత్యం భక్తులతో దీపధూప నైవేద్యాలతో పూజలు అందుకుంటున్న పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగురం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఇక్కడ నాగేంద్ర స్వామి అనేక రూపాల దర్శనమిచ్చారని నవదంపతులు పుణ్య స్నానాలు చేసి పొట్టలో పాలు పోసి కోరికలను భక్తితో కోరుకుని సంతానం లేని వారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక్కసారి దర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్మకం. తూర్పు గోదావరి జిల్లా బిక్వోల్ గ్రామంలో ఔషధ హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డిఎస్పీ అదే పనిగా అంటే సమాజానికి మనం అనుకునే సేవ చేయాలనే ఉద్దేశంతో
ఈ సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు వీళ్ళు ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి దాదాపు 60 మెంబర్స్ చేత బ్లడ్ డొనేషన్ చేపించి తలసీనియా పేషెంట్స్ వాళ్ళకి ఇవ్వడానికి ఇంత గొప్ప కార్యక్రమం చేయడం చాలా చాలా గొప్ప విషయం. వీళ్ళు నన్ను ఇక్కడికి ఆహ్వానించడానికి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదే పనిగా కాలేజీ స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ర్యాలీ కండక్ట్ చేయించి అంటే ప్రజల్లో ఒక అవగాహన పెంచి అంటే రక్తదానం ఎంత అవసరం దానివల్ల అంటే ఒకడు ఒక ప్యాకెట్ రక్తం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది అనేది నిజంగా అందరికీ తెలియాలి. వీళ్ళని చూసి ఇంకా కొంతమంది ఇలాగే ఇన్స్పైర్ అయ్యి అందరూ ఇలా అందరూ రక్తదానం చేసే స్థితికి చేరుకుంటే చాలా మంచిదని నేను ఫీల్ అవుతున్నాను. సెంటర్ మాత్రం గ్యాప్ వదిలేండి, కొంచెం రౌండ్ అప్ చేసుకోండి. ఫ్రంట్ మాత్రం గ్యాప్ పశ్చిమ గోదావరి జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఆచంట రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి అఖండ జ్యోతి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం ఉపవాస దీక్షలతో ఆచార సాంప్రదాయంగా వస్తున్న కర్పూర అఖండ జ్యోతిని వెలిగించారు. గుడపర్తి వంశస్థులు భారతవాణిలో అరుణాచలం కాశీ ఆచంటలో మాత్రమే వెలిగించే దివ్య జ్యోతి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కర్పూర అఖండ జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు ఆచంట రామలింగేశ్వర స్వామి వారికి విశేష పూజలు అభిషేకాలు ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీశారు.